ఒక్కడికే దమ్ అవుతుంది, అన్ని లగేజ్ సర్దుకోవడం అవన్నీ చాలా టఫ్ అనిపిస్తుంది. బట్ అయినా కూడా ట్రై చేయాలి. మనం మనాలి రీచ్ కావాలి రేపు పొద్దున 10 లోపులు. సో అప్పుడు కొంచెం వెదర్ మంచిగా ఉంటుంది, చాలా మంది రైడర్స్ వెళ్తారు, బోర్ కొట్టదు. ఇక ఇది రూట్, మనం వెళ్ళే రూట్ చూడండి ఎన్ని మలుపులు ఉన్నాయి ఇక్కడ. ధన్యవాదమ్మా జారే. రైట్ చలో గాయ్స్, రిషికేశ్ నుంచి ఇప్పుడు మనాలి కొట్టాలి. డిజిట్ రెడీ? రైట్ రాయ్, మిలేంగే, ఫోన్ కర్తాం బాయ్, చోటు బాయ్. సో ఎంత మంచిగా ఎంజాయ్ చేసుకున్నామంటే మస్తు ఎంజాయ్ చేసినాం ఇలా ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనాలి వెళ్ళాలి మనం. సో మనాలి వరకు వెళ్ళకపోయినా కూడా నా దగ్గరలో, సో మనాలి వచ్చేసి ఇక్కడ నుంచి 466 కిలోమీటర్స్ ఉంది. సో మొత్తం కొండలు ఉంటాయి, అడవిలు ఉంటాయి. సో నైట్ ఎక్కడ స్టే చేసేటైతుందో చూద్దాం. లెట్స్ సీ, ఫస్ట్ అయితే వెళ్దాం. స్టార్టెడ్ టు మనాలి. సో మనాలి వరకు వెళ్తామా లేమా అనేది అది దేవుడు సంగతి కానీ, సో మినిమం 250 కిలోమీటర్స్ అనే గుంజాలి మనం ఇవాళ. సో ఎర్లీ మార్నింగ్ రేపు పొద్దున్నే 9 కల్లా మనాలి వెళ్ళి రీచ్ అయిపోవచ్చు. సో పెద్ద ఇది ఎండ ఉంది, వేడిగా అయితే లేదు, వేడిగాలేం వస్తలేదు, మంచిగా ఉంది. 4:00 అవుతుందా? 4:30, ఎస్ 4:30. సో 8 వరకు రైడ్ చేద్దాం, ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు, దాని తర్వాత రెస్ట్. లెజిట్ ఏమే సో ప్రజెంట్ అయితే ఒక దగ్గర అయితే ఆగిన. సో ఆగి డిజిట్ గార్డ్ అటు ఇటు వెళ్ళిండు, కిందకి వెళ్ళిండు. అవో అవో అక్కడున్నాడు, అక్కడ అవో అక్కడున్నాడు, మీకు కనబడుతున్నాడా? ఈడున్నాడు. ఓ సో అట్లా తిరుగుతాడు బ్రేక్లా. యాక్చువల్గా రోడ్డు మాత్రం చాలా టఫ్ ఉంది, ఒక్కడికే దమ్ అవుతుంది, అన్ని లగేజ్ సర్దుకోవడం అవన్నీ చాలా టఫ్ అనిపిస్తుంది. బట్ అయినా కూడా ట్రై చేయాలి. మనం మనాలి రీచ్ కావాలి రేపు పొద్దున 10 లోపులు. సో అప్పుడు కొంచెం వెదర్ మంచిగా ఉంటుంది, చాలా మంది రైడర్స్ వెళ్తారు, బోర్ కొట్టదు. ఇక ఇప్పుడు అది ఒక్కడే ఉన్నవాడు మస్తు బోర్ కొడుతుంది, ఇవ్వ పిచ్చేయాలంటున్నది. కానీ అంత ఈజీ కాదు, ఒక్కరే సైకిల్ మీద ఎట్లా పోతున్నది ఇంకా వాళ్ళకే తెలవాలి. అమ్ము నాకు ఇంత పెద్ద బైక్ ఉండి నేను పోవడానికి ఇంత టఫ్ అనిపిస్తుంది సైకిల్ మీద. చాలా గ్రేట్ హాల్ అయితే చలో. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాం డిజిట్ గార్డ్. ఏ కమ్ కమ్ డిజిట్ కమ్. సో డిజిట్ గార్డ్ అటు అట్లా తిరిగేసి వస్తాడు ఒక రౌండ్. బైక్ మొత్తం ఫుల్ చెకప్ అయిపోయింది. సో ఆయిల్ కారుతుందా లేదా చూడలేను, ఇప్పుడు చూద్దాము. అవండి లెట్స్ సీ. ఓకే, ఆయిల్ ఏం గారతలేదు. ఆయిల్ గారితే మాత్రం టఫ్ అయిపోతుంది. బండి అయిపోయిందంటే చావయ్య మనకి. ఇంత పెద్ద సెటప్ అంతా కాదు, అది కుదరని కూడా కుదరదు. నుంచి కట్ అయిపోవాలి. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి ఇక. సో పెద్ద కొండ, సో ఇట్లనే తగులుతాయి ఇప్పుడు అన్ని రూట్ మొత్తం. జాగ్రత్తగా చూసి కొట్టాలి మనం. సో గాయ్స్ ఇప్పుడు వెళ్ళే రూట్ మనం వెళ్ళేది ఎట్లా అంటే, ధరంపూర్ నుంచి వెళ్ళాలి, డెహ్రాడూన్, డెహ్రాడూన్ టు ధరంపూర్. సో అక్కడ నుంచి వేరే సైడు. ఈ రూట్ అయితే ఎవ్వరు కూడా పోరు, 99% ఎవరు పోరు, మనమే పోతున్నాం. ఎందుకంటే చండీగఢ్ పోవచ్చు, మనం ఢిల్లీ నుంచి చండీగఢ్ పోయి చండీగఢ్ టు శ్రీనగర్ అట్లా పోవచ్చు, అట్లనే ప్లాన్ ఉండే నాది. బట్ వేడి బాగుంది, ఎట్లయితే ఇంకెక్కువ రోజులు అయిపోతుంది మాకు. పొద్దున్న ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు రైడ్ తప్ప ఏం దానికి మించి అయితే అవ్వట్లేదు. అందుకే నేను ఏం చేసిన అంటే ఢిల్లీ టు రిషికేశ్ 220 కిలోమీటర్స్, దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి మనాలి కొడుతున్నాం. సో మనాలి నుంచి అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయి జమ్మూ వరకు వెళ్ళచ్చు, లేకపోతే మస్తు ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఐ మీన్ ఎండ వేడి,
జమ్ములో కూడా ఫుల్ వేడి ఉంది అందుకనే. సో ఇక ఇట్లా రూట్ చేంజ్ చేసిన, సో ఇట్లా కొంచెం పోవడానికి కొంచెం రూట్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ నేను చెప్తా ఎక్కడ ఏంటిది అనేది పాయింట్స్ అవన్నీ నేను పెడతా. సో రిషికేష్ కూడా చూసినట్టుంటుంది, గంగానది స్నానం కూడా చేసినట్టుంటుంది మాకు అని చెప్పేది మేము అటు పోయినాం. సో టైం 6 అయిపోయింది, సో సన్ లైట్ చూడండి ఇంకా ఉంది. ఉన్న రివర్ ఇది, సో అంతా ఎండిపోయింది, అంత పెద్దగా ఏం వస్తలేదు. సో చూడండి సన్సెట్ ఎట్లయితుందో, మంచిగా ప్లెజెంట్ ఉంది. డిజిట్ గడి గోపురం ఆన్ చేద్దాం, రూట్ చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి. అమ్మో ఈ ఘాట్ సెక్షన్ వేరే లెవెల్ ఉంది. 89 kilometers 2.5 hours చూపిస్తుంది. సో 2 hours 12 minutes ఇట్ అంబాలానా అంబాలా ఘాట ఏదో ఉంది ఇది సంథింగ్, నేను చూసిన ఎంతసేపు. డిజిట్ గార్డ్ పర్ఫెక్ట్గా కూర్చొని ఉన్నాడు, సో ఈజీగా మనం కార్నరింగ్ అంటే ప్రాబ్లం ఏం కాదు మనకి. వాడు నిలబడితేనే ప్రాబ్లం, లేకపోతేనా పర్ఫెక్ట్. వాడు నిలబడితే కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఒక సైడ్ ఉంటుంది కాబట్టి వెయిట్ మొత్తం బైక్ది. ఆహా చూడండి ఎంత హైట్లో ఉన్నాం మనం, అవన్నీ లైట్లు చూడండి. వామ్మో యాంకర్, లెట్స్ గో. భయపడితే ఏది జరగదు, సో భయం లేకుండా ముందుకు వెళ్ళాలి. సో నాకు కూడా కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే ఇంత నైట్ టైం ఘాట్ సెక్షన్ రోడ్డు, నార్మల్ ఘాట్ సెక్షన్ కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఘాట్ సెక్షన్లు ఇవి. కానీ ఒక డెస్టినేషన్కి రీచ్ అయినామంటే మనం సేఫ్గా వెళ్ళచ్చు. సో చాలా సేఫ్గా వెళ్ళాలి అంటే మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. డిజిట్ గార్డ్ కూడా సేఫ్గానే ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. కానీ ఇప్పుడు మొత్తం క్లైమేట్ అక్లమేట్ అయిపోతుంది, క్లైమేట్ మొత్తం చేంజ్ అవుతుంది. సో వేడి నుంచి ఇప్పుడు మొత్తం చల్లగా వచ్చేసిన, చల్లగా ఉంది ఇప్పుడు. సో ఉండొచ్చు నాకు తెలిసి 22-25 degrees. నహన్ 20 kilometers ఉంది. సో మన లొకేషన్ వచ్చేసి ఇంకా 1.5 hours ఈజీగా ఉండొచ్చు. సో గాయ్స్ ఇంకా ధరంపూర్కి 80 kilometers ఉంది. సో చూడండి పైన ఒకసారి, ఎంతో కింద నుంచి అయితే వచ్చినా మనం ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం. సో రోడ్డు మాత్రం అంత ఈజీగా లేదు, చాలా టఫ్ ఉంది. సో మ్యాప్లో చూపిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది మీకు. చూడండి చూడండి మ్యాప్లో ఇది రూట్, మనం వెళ్ళే రూట్. సో చూడండి ఎన్ని మలుపులు ఉన్నాయి ఇక్కడ. ఇది చూస్తే పిచ్చి లేసిపోతుంది. ఇక్కడికి రీచ్ కావాలి మనం ధరంపూర్కి, సోలాన్కి దగ్గరలో. సో అక్కడ నుంచి రేపు పొద్దున మళ్ళీ మనాలి జర్నీ స్టార్ట్ చేయాలి. ధరంపూర్ రీచ్ అయినామంటే బెటర్ ఇక బయటపడ్డట్టే మనం. లెట్స్ సీ, చలో. ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే రీచ్ అయినట్టే. సో ఇప్పుడు క్యాంపింగ్ కోసం చూడాలి, ఎందుకంటే చల్లగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి కాబట్టి క్యాంపింగ్ కోసం అని ఒక దగ్గర టెంపుల్ అయితే ఉంది, సో అక్కడ వేసుకుందామని. సో ఇక్కడైతే నేను ఫుడ్ కోసం ఏదైతే ఆర్డర్ పెట్టినా వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే వీడి కవర్, వీడి బౌల్ మిస్సింగ్ అవుతుంది, అందులో కవర్లో అన్నీ ఉండే అవన్నీ పడిపోయినట్టుంది, వీడి బౌల్ కనిపిస్తలేదు. మై ఇహ రగ్దాం మేరా అయ్యే. సో గాయ్స్ మనం ఇప్పుడు తినేసిన తర్వాత ఇక్కడ వచ్చి టెంట్ వేసుకుంటున్నా. సో రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ టెంట్ వేసుకుంటున్నా. అక్కడ షాప్ ఉంది, ఇది టెంపుల్. సో ఈ టెంపుల్ లోపల శివ మందిర్ ఇది. సో ఇక్కడ ఇప్పుడు టెంట్ వేసుకోబోతున్నాం మనం. సో ఇక్కడ పండుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock మనం మనాలి వెళ్ళిపోవాలి. చలో టెంట్ వేసుకుందాం ఇక.
ఫైనల్లీ మన టెంట్ అయితే పెట్టేసుకున్నాం. సో డిజిట్ గా నాకంటే ముందే లోపలికి వెళ్ళి కూర్చున్నాం. సో కింద వేసుకోవడానికి వేసుకున్నాం ఇప్పుడు మనం.